నమస్కారం గురుగారు. సాయిరామ్. గురుగారు, ఎంతో మందికి డబ్బు అవసరం అనేది ఉంటుంది. మరి ఈ డబ్బు అవసరానికి ధనాకర్షణ తంత్రాలు ఉపయోగిస్తే డబ్బులు వస్తాయంటారా? ధనాకర్షణ తంత్రాలు ఉపయోగిస్తే తప్పకుండా డబ్బులు వస్తాయి. అంటే ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడవు. డబ్బు సంపాదించుకునే మార్గాలు, మనకు రావాల్సిన డబ్బు ఒకవేళ రావాల్సి ఉంటే అది ఏ విధంగా వస్తుంది, దానికి కావాల్సిన మార్గాలు ఓపెన్ అవుతాయి. అదే ధనాకర్షణ తంత్రాలు అంటే అవే. మనం ఏదో ఒక పూజ చేయంగానే ఎక్కడి నుంచో మూట వచ్చి మన ముందర పడదు. సో ధనాకర్షణ ఇప్పుడు ఇదివరకు కూడా మనం ఎంతో ప్రయత్నం చేసి ఉంటాం డబ్బుల కోసం, కానీ మనకు చేరాల్సిన డబ్బులు మనకు చేరలేదు, వ్యాపారం అభివృద్ధి కాలేదు, లేకపోతే మనకు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వటం లేదు, లాభాలు రావటం లేదు, వ్యాపారాలు నష్టపోతున్నాము. సో ఇప్పుడు ధనాకర్షణ తంత్రము ఉపయోగించటం వల్ల ఇటువంటి నెగటివ్ అన్నది పోతుంది. వ్యాపారంలో లాభం రావటం, మనకి రావాల్సిన డబ్బులు మనకి రావటం, ప్రాఫిట్స్ రావటం, ఇలా అనేక మార్గాలు ఓపెన్ అయితే కొత్త కొత్త అవకాశాలకి పాజిటివ్ మార్గాలు ఓపెన్ కావటం, ఈ విధంగా డబ్బు చేరుతుంది. అయితే అందరికీ ఒకే రకమైనటువంటి పద్ధతులు ఉండవు. ధనాకర్షణ తంత్రాలు ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క పద్ధతిగా ఉంటాయి. ఇవన్నీ రహస్యాలు, నేను చెప్పకూడదు. కానీ రహస్యం రహస్యంగానే ఉంచి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను, మిగతాది వినేవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవి తంత్రాలు, కొన్ని రహస్యాలు ఉంటాయి, అవి చెప్పకూడదు. సో నేను చెప్పేటంతే చెప్తాను, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క దానికి సంబంధించి అన్నారు కదా గురుగారు, మరి అప్పుల కన్నా అప్పుల అవసరానికి సంబంధించి ఎటువంటి ధనాకర్షణ తంత్రం చేస్తే వాళ్ళకి లాభం ఉంటుంది? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ తంత్రాలన్నీ చాలా వరకు రహస్యాలే. నేను సూచనప్రాయంగా మాత్రమే చెప్తా, అది వినేవాళ్ళు అర్థం చేసుకొని అది పాటించాలి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏమిటంటే, మీరు వినేవాళ్ళు ఎవరైనా సరే ఇది ఒక రహస్యం అనుకొని కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఊరికే ఏదో విని అక్కడ పారేయటం కాదు. ఇది చాలా అమూల్యమైన విషయం నేను చెప్తున్నా. వినటానికి సాధారణంగా సింపుల్గా ఉంటుంది, మీరు కాన్సన్ట్రేట్ చేసి వింటే మీరు తప్పకుండా ఇది ఫాలో చేస్తారు. ఇవి ఒక 5-6 రహస్యాలు ఉన్నాయి. ఇందులో ఏది మీకు పనికొచ్చేది అన్నది నాకు తెలియదు. వినే లక్షల మందిలో ఏది ఎవరికి పనికొస్తుందో అది వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఒకటి, ఇప్పుడు మీరు అడిగింది ఏమిటంటే అప్పులు అవసరం ఉన్నాయి, వాళ్ళకి అప్పు కావాలి, ఆ అప్పు దొరకటానికి ఏం చేయాలి, ఇది కదా మీరు అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ అమ్మ, ఎవరైనా అప్పు కావాలి అని అనుకున్నప్పుడు అది పాజిటివ్ అప్ప నెగిటివ్ అప్ప వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అప్పులు తీర్చడానికి అప్పులు చేయవద్దు. ఒక వ్యాపారం డెవలప్ చేయడానికి అప్పులు చేసుకోవచ్చు. ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఏదో ఒక అప్పు చేసుకొని తర్వాత గట్టెక్కి తర్వాత అప్పులు తీర్చుకోవటం, లేకపోతే ఒక ప్రాపర్టీ కొనడానికి అప్పు చేసి తర్వాత అప్పు తీర్చుకోవటం, ఇట్లాంటివి పాజిటివ్ అప్పులు అంటాం. అప్పులు తీర్చడానికి అప్పులు చేయటము, అప్పులు చేసే ధనాన్ని వృధా చేయటము, ఇదంతా కూడా నెగటివ్ అప్పులు అన్నమాట. సో పాజిటివ్ అప్పుల కోసమే వెళ్ళండి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఒకటి, ఫస్ట్ మీకు ఎందుకు అప్పు అవసరం పడుతుంది అన్నది మీకు క్లారిటీ ఉండాలి. అంటే ఏ పర్పస్ కోసం మీరు ఈ అప్పు చేస్తున్నది? ఒక బిజినెస్ పర్పస్గా, లేకపోతే చదువుల పర్పస్గా, లేకపోతే ఇంకా దేనికన్నానా? కొన్ని కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి. అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమిటది, అది మీరు డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత స్పెషలైజేషన్ అప్పుల కోసం, లేకపోతే స్పెషలైజేషన్ ధనం రాకడ కోసం ఏమిటి అన్నీ మనం చెప్పుకుందాం. ఓపిక్గా వినండి. ఫస్ట్, మీకు అప్పు పుట్టాలి, ఆ అప్పు మీరు ఎట్లా ఉపయోగించుకుంటారు అది మీ వ్యక్తిగతం, అది పాజిటివ్ ఓపెన్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సెకండ్ థింగ్, ఈ అప్పు ఎక్కడ దొరకట్లేదు, మీకు ట్రై చేస్తున్నారు అప్పు ఎక్కడ దొరకటం లేదు, కంగారుగా ఉన్నారు, ఏం చేయాలో పాల్పోవటం లేదు. ఎవరిని అడిగినా కూడా నెగిటివ్ ఆన్సర్ వస్తుంది, పాజిటివ్ దొరకటం లేదు. ఎవరిని అడిగినా కూడా లేదు లేదు అంటున్నారు. మీకు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. ఇటువంటి సందర్భాలలో మీకు ఎదురయ్యే తటస్థపడే పరిస్థితులను ఒక్కసారి మీరు గమనించండి.
ఎందుకంటే మీకు హెల్ప్ ఆల్రెడీ ఉంటుంది, ఓన్లీ యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. హౌ టు రిసీవ్ ఇట్ అనేది అదొక రహస్యం. అది యోగ సాధన, మెడిటేషను, రకరకాల పేర్లు ఉన్నాయి. వాటిలో చూసుకున్నప్పుడు కొంచెం గోచరమయ్యే విషయాలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మీరు చేయలేరు. మీకు పరిస్థితులు, ఎదురయ్యే పరిస్థితులను ఫస్ట్ గమనించండి. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో సరిగ్గా అటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు మీకు ఎదురైతే వాడికి కూడా డబ్బులు అవసరం ఉన్నాయి. మిమ్మల్ని అడిగాడు, నాకే డబ్బులు లేవు నేనే వెతుకుతున్నాను అంటారు మీరు. అట్లా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవడైనా ఎదురైతే, మీరు వాళ్ళు 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు కనీసం 0.5 రూపాయో 1 రూపాయన్నా వాడికి తప్పకుండా అప్పు ఇవ్వండి. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకటి. సెకండ్ థింగ్, మీరు మీకు అప్పులు అవసరమై మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎవరెవరిని అడుగుతున్నారు, అదంతా మీ వరకే పెట్టుకోండి, మూడవ మనిషికి చెప్పొద్దు. మీ దగ్గరికి ఎవరైనా సరే బిచ్చగాళ్ళు కానీ ఎవరైనా వచ్చి చేయి చాపితే లేదు అనకుండా ఎంతో కొంత ఇవ్వండి. అది కాయిన్స్లో ఇస్తే ఇంకా మంచి, నోట్లకి బదులు కాయిన్స్. అది ఏ వారం ఏ తేదీ ఏదన్నా కానివ్వండి, మీ దగ్గరికి వచ్చి చేయి చాపాడంటే మీరు తప్పకుండా ఇవ్వండి ఎంతో కొంత. మూడో విషయం, ఇంకెవరికైనా డబ్బులు అవసరమై అంటే మీ ఫ్రెండ్స్లోనే డబ్బుల మధ్యలో డబ్బుల విషయమై ఏదన్నా పోట్లాటలు ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు ఇన్వాల్వ్ అయ్యి సాధ్యమైనంత వరకు వాళ్ళకి సెటిల్మెంట్ చేయండి. నేను చెప్పే వరుస ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ ఎదురవుతాయని కాదు, ఇందులో ఏ ఒక్కటైనా మీకు ఎదురవ్వచ్చు. ఒకటి, మీకు డబ్బులు అవసరమై మిమ్మల్ని ఎవరైనా అప్పడితే మీరు 10 మందిని అడుగుతున్నారు, మిమ్మల్ని కూడా అడిగేవాడు ఒకటి రావచ్చు. వచ్చినప్పుడు వాడు ఎంతో కొంత ఇవ్వండి. సెకండ్ థింగ్, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చేయి చాపితే లేదనకుండా ఏదో ఒకటి ఇవ్వండి. అది మీకు డబ్బే ఇవ్వండి, తినే పదార్థాలు ఇచ్చే తంత్రాలు అవి వేరే, డబ్బు కోసం చేయి చాసినప్పుడు డబ్బే ఇవ్వండి పిచ్చగాళ్ళు కానీ ఎవరైనా సరే. మూడోది, డబ్బుల విషయంలో మీకు తెలిసిన ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏదైనా తగాదా ఉంటే కొంచెం సర్ది చెప్పి ఏదో ప్రయత్నం చేయండి. ఈ మూడు తంత్రాలే కాకుండా పొద్దున నిద్ర లేచినప్పుడు తప్పకుండా ఉత్తరం వైపుకు వెళ్ళి ఒక గ్లాస్ నీళ్లు పారబోయండి. లేదా మీ ఇంటికి ఉత్తరం కిటికీ తలుపు ఏదైనా లేదనుకోండి, తూర్పు వైపు వెళ్ళి ఈశాన్యం వైపు జస్ట్ ఒక టంబ్లర్ ఆఫ్ వాటర్ పారబోయండి. ఫస్ట్ పని ఇది చేయాలి డైలీ మార్నింగ్, మీరు నిద్ర లేచాక. ఇది అన్ని తంత్రాలకి పనికి వస్తుంది, ఇది అన్నిటికీ జనరల్గా. సో ఈ మూడు ప్లస్ ఇదొకటి, ఇవి మీరు చేస్తూ ఉండండి, మీకు తొందరలోనే ఒక పాజిటివ్ రిజల్ట్, మీ ప్రయత్నాలు ఫలించే రిజల్ట్ మీకు కనపడుతుంది. షూర్గా మీకు తెలుస్తుంది, తప్పకుండా మీకు ప్రయోజనం ఉంటుంది ఇవి చేయటం వల్ల. చేసి చూడండి. ఇది ఉన్న రహస్యమైన తంత్రాలలో చెప్పకూడని, నేను ఏదైతే చెప్పకూడదో నేను అది చెప్పలేదు. మీకు అర్థమయ్యేటట్టు నేను ఒక ప్రాసెస్ చెప్పాను అంతే. మీరు ఇది చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి.